What do you say? Oh, imaginal. ఇదంతా కాదు కానీ మొన్న నా 2 రూపాయలు తీసుకున్నా ఇయ్యవానిక అవి అందరి ముందు ఇస్తే ఉట్టుగా అనుకున్నా. నా దగ్గర నోట్లం కుద్దే మిషన్ ఉంది అనుకుంటున్నావా? విని నాకు అర్జెంట్ ఉంది, ప్లీజ్ అయిపోయి మీ డాన్ అడుగు రాపో. ఆ తర్వాత అడుగుతాను. ఇంకీ మీనింగ్ ఏ మీనింగ్ వాటు మంచి వాటు. మర్చెంట్ మర్చెంట్ అంటే వ్యాపారులు. ఇంకేది సిట్రాన్ దూదిని మగ ప్రొమోగనేట ఇలా వాటు దాని మా పాండు ఏ రాజన్న నువ్వు గ్రేటు. నువ్వు రుబ్బియా కానీ పోయి 2 రూపాయలు పట్టుకురాపు. అయ్యో అంటే పుణ్యానికి వస్తున్నా 2 రూపాయలు బాగా. ఇంకోసారి ఎవడన్నా అడిగావు మా ఇంటికి వచ్చి కూరలన్నీ ఎత్తుకపోతాడు. మళ్ళా ఆ బ్రష్ కూడా నాలి 3 సంవత్సరాల క్రితం తీసుకున్నాడు. 2 రూపాయలు కావాలన్నట పిసినారి. రాజు ఇవాళ ఏం కూర ఆడుకుందాంరా మనం? ఏందే నువ్వు కొత్త కూరలు ఎంత అంటున్నావు? మరి ఎట్లారా? అవ్వ మారిపోయినా అవ్వ మస్తు మారిపోయినావు. అవ్వ ఎట్లా దాఖలు తీసుకుపోవాలి? కూరలాడతాడు కూరలు మర్చిపోయాను కాని మరి ఎట్లారా తినుడు? నీ అవ్వ అంజుబాబు ఇంట్లో ఆనపకాయ కూర అంట విని చెప్పింది. శ్రీకాంత్ అన్నలు కోడిగుడ్ల కూర అండి, నాకు వాసన వచ్చింది, నేను పోయి తెస్తా. కోడిగుడ్లు అనుకున్నారా? అయితే అడు కోకు బిడ్డ ఆనపకాయ కూర తెచ్చుకో. ఇంకా సూర ఇంటికి పెరగంట సేపు పెరుగా అది పోతా పోతే తోడుకాయ తీసుకురా పో మా అయితే తోడుకాయ చెప్తే పోతా. నీ అవ్వ పోతా. సురవా ఉన్నావే? ఉన్నా. మళ్ళీ వచ్చింది మావా తోడుకు పెరిగిపోయమన్నది. 8 రూపాయలురా. నీ అవ్వ రూపాయలు కాదే తోడుకు మొన్న ఓసిని కుదుర్చుకోలేదట, ఇప్పుడు మళ్ళా పోయేవన్నది. నువ్వు మారవు గానీగా, నువ్వు మారవు. ఏమైనా మందిలో పోన్న తిరుగుడు, ఇక పెండ్లీడికి వచ్చినావు ఇంకా మారవు. ఇక నువ్వు నీ అవ్వ గీత పోతే ఏమవుతుంది? అంత కొంచెం లెక్కలు చేస్తావు అరిగిపోతుందా? పోతే పోయి 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 పోయే 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 ఇంకా 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 ఏ ఇద్దరు ఇంత పోయన్నా? అవ్వ ధైర్యం వస్తలేదు నీకు. ఇంకా పోయి పోయి ఇట్లా ఈ పోరడు బాలే పోరడు ఉన్నాడు గింత లేకుండా ఓసుక పేండు పెరుగు. అయ్యా గంగవ్వ మంచిగా ఉన్నావా? గంగవ్వ మంచిగా ఉన్నావు. ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇప్పుడే వచ్చింది. అవగిట్ట మంచిగా ఉందా? అందరు మంచిగా ఉన్నారు. మంచిగా ఉందా? అందరు మంచిగా ఉన్నారే. ఎవరింటికి వచ్చినావు బిడ్డ? నీ అవ్వ అట్లాంటివి ఏంది? మన ఇంటికి రాబోదు, ఒరింటికి అత్త చెప్పి. నేను మన ఇంటికే వచ్చినా. మన ఇంటికి వచ్చినవా? రాజుగారు ఇటువేంటి బయటకాడు? నేను పోయి ఇంటి పెట్టుకుని సాన్ చెప్తా, 3 రోజులు ఇక్కడనే ఉంటా, వచ్చినామని చెప్పు. నేను పోయి సాన్ చేస్తా. గంగవ్వ ట్యూబ్ ఆన్ చేస్తున్నాయి. కొడుక కొడుక కరెంట్ మీరు బాగా హీటర్ ఎక్కడ ఉంది? కరెంట్ మీరు బాగా ఏమైందా రందుకొంది కూర్చుని? వాడు వచ్చింది అంత అంగడ అంగడి చేసిండు. నువ్వే గిట్లా ధైర్యం చెప్పాలి గిట్లా అయితే ఎట్లనే? నేను పోయి అడిగస్తా. వాడు ఏమో చెప్తాడు. గంగవ్వ 3 రోజులు ఇక్కడనే ఉంటాయి, మంచి చికెన్ చేపలు రొయ్యలు మటన్ అన్ని తెచ్చుకుందాం, 3 రోజులు ఎంజాయ్ చేద్దాం. సరే ఏం పెడతారా?
మన ఇల్లు కొల్లారి రాకూడకా అని ముద్దాల తిని పోతా రాకూడకా మనం ఎక్కడ పోదా రాకూడకా మన చేతిలో కొత్త లేవు వాడు చీకనే మాడుడే బాబా వాడు వాడనే మాడుడే బాబా రాజుగా గంగవ్వ ఏమైనా ఎందుకు ఎడుతురు పిసి పిసి పానలు మంచి లేవారా సరే అయితే ఈవినింగ్ వరకు పోతారా నేను ఒక చికెన్ తెచ్చి పెట్టాలి తినిపోతారా గంగవ్వ సాయంత్రం పోతా ఒక కిలో చికెన్ తెచ్చి అండిపెట్ట తినిపోతా చికెన్ రాజు దీనికి కిలో చికెన్ తెప్పించి నీకెందుకు చికెన్ తెద్దాంపా నమస్తే మామా నమస్తే బాయ్రా కిలో చికెన్ ఒకటి నువ్వు కిలో చికెన్ అంటే ఎప్పుడు 2-3 కిలోలు కొట్టవుతా అన్న అందులో కిలో చికెన్ అయినా అది కొట్టు 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 కొట్టురా కొట్టు 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 మనకి ధైర్యమే రాదేంద్రా కొట్టు నీ ఇంకో అర్ధ కిలో కొట్టు కైలు వెళ్ళి పైసలు ఆగా ఆగు అదేంది కవర్ ఏంది ఏ పాదని అన్న కళ్ళ కొట్టి డబ్బకి కొనుక్కురా పప్పు నట్టు అదుకున్న కొనుక్కురా పప్పు ఇది వాడదానా ఏంది వాడు కిలకెంత చిల్లర లేవా అన్న ఇవి 200 రూపాయలు చిల్లర లేవా అన్న లేవు ఈ ఉద్దర బిద్దర మనకు నచ్చాయి డైరెక్ట్ నెట్ క్యాష్ మనది తీసుకో కట్టినా కట్టేసినా రాజు ఇంటికాడ ఫంక్షనా పండగనా నెల రోజులు సామాన్ ఒక్కసారి తీసుకెళ్తున్నా నీకు తెలియదా అనే రోజు తీసుకోపోతానేనా ఎంత అయినా సామాన్ 2000 పైలు అన్న 100 ఉన్నాయి 2000 ఇచ్చే 2000 ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది మందిని అడదాం అంటే ఇక మనోడేగా ఇవన్న 2000 ఒక్క ఉంది మనోనాయన మనోడని అడుగుడు అంతే చూసుకో మరి కరెక్ట్ చూసుకో మరి పైసలు లెక్క నువ్వు గురుగుడు నేను గురుగుడు మరి పోయినాక ఓకే ఓకే నాచలు అత్తా నువ్వు కట్టు పెట్టు సరే మరి పోతున్నా ఓకే గంగా వచ్చేది అండి ఇక చేసే పనుకుంటా అబ్బా కిలో చికెన్ తెచ్చిన బాగా అండో తర్వాత బాగున్న దాచిపెట్టు నూనె తక్కువయ్యి అల్లం వెళ్ళడానికి ఇంత అంత నూరుగా అంతే అవసరం లేదు బాగా కార పొడవడానికి ఇంత అంతే కొంచెం పెట్ట కొద్దిగా కొంచెం ఏమైనా మనీ నాకు చాలా అన్న తినన్నా ఎందుకు చాలు రా ఎందుకు ఇడిచి పెడుతున్నా తినాలి మొత్తం చాలు 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 కూర పంచుకుందా అన్న
అన్నా నీళ్ళే కాక్కుంటాడట. కాక్కుంటావా అన్న? ఏమాత్రం తినన్నా? ఏ తూ నా బతుకు చేయడా, ఏం తినరా ఇది? వచ్చినా కానీ మామూలుకి 100 రూపాయలు ఇచ్చిపోతారు. నువ్వు దోస్తు కానీ భయపడక 50 రూపాయలు ఇచ్చిపో. 50 రూపాయలు ఇచ్చిపో. రే నన్ను చంపకూర, దండం పెడతా. 50 రూపాయలు కావాలి నాకు, 50 రూపాయలు కావాలి, అవసరం లేదు. గో ఫ్రెండ్స్, ఏడి వేనా పోకున్నా కానీ ఇట్లా పిసినారి సోప దగ్గరకి అస్సలు ఊకురి. ఈ కిచ కిచేంది, ఈ మన్నేంది, దుబ్బేంది, నేను పోతున్నా పో ఇక్కడ నుంచి. ఇలా కూర తిన్నాడు పోతాడు బ్యాగ్ వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లుంది? మస్తు ఉంది కదా. సో ఇప్పుడైతే మై విలేజ్ షోని అబ్బా, మై విలేజ్ షో ఇన్స్టాగ్రామ్ ఫాలో అని చెప్పావు ప్లీజ్. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ అబ్బా చెప్పా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మై విలేజ్ షోకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో కర్రి. మన అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మన మేకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పాలి. అట్లే మై విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్న. ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, దాని కూడా లైక్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో షేర్ చేయమని చెప్పవా? షేర్ నచ్చితే చేస్తారు, మనం ఎక్కువ చెప్పిన అవసరం. ఓకే, 50 ప్లీజ్ అన్న. కిలో చికెన్ చెప్పినావు, ఎడ తిన్నాడు 30 కిలో మీ ఇంటికి.